దాతృత్వంలో ఆయన ఒక కలియుగ కర్ణుడు. వ్యాపారం అంటే మనం మాత్రమే ఎదగడం కాదు, మన దేశం మన ప్రజలు కూడా ఎదగాలని బలంగా నమ్మాడు. నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. వ్యాపారంలో దిగ్గజంగా ఎదిగాడు. సేవలో చరిత్ర ఎన్నడూ చూడని ఓ మహోన్నతమైన వ్యక్తిగా నిలిచాడు. ఆయనే రతన్ టాటా. బడాబడా వ్యాపారస్తులంటే డబ్బే ఊపిరిగా బతుకుతారని చాలామంది భావిస్తారు. కానీ అలాంటి వారు కూడా రతన్ టాటా పేరు వింటే రెండు చేతులెత్తి దండం పెడతారు. ఎందుకంటే కోట్లకు అధిపతి అయినా ఆయనకెప్పుడు డబ్బు వాసన పడలేదు. డబ్బును సేవకు ఉపయోగించే ఒక ఆయుధంగా చూశారే తప్ప విలాసాలకు వాడుకోవాలని అనుకోలేదు. ఉదయం నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, దాదాపు ప్రతి ఒక్కరి వాట్సాప్ స్టేటస్లో రతన్ టాటా ఫోటో కనిపిస్తోంది కదా. బహుశా మీరు కూడా స్టేటస్ పెట్టే ఉంటారు. ఇలా ఒక దేశం మొత్తం ఓ బిజినెస్ మెన్ను ఇంతలా అభిమానించడం, కన్నీటితో నివాళి అర్పించడం చూస్తుంటే ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలగడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజానాయకుడు, ప్రజాకవి, ప్రజాగాయకుడు అనే పదాలే విని ఉంటారు. కానీ రతన్ టాటా అంటే ప్రజా వ్యాపారవేత్త. వ్యాపారాన్ని దేశం కోసం, కార్మికుల కోసం, పేద మధ్యతరగతి వారి కోసం చేసిన ఒకే ఒక్క ది రియల్ బిజినెస్ మ్యాన్. అంతకంటే గొప్ప మనసున్న మనిషి. అలాంటి వ్యక్తి జీవితంలో ఎన్నో నమ్మలేని నిజాలు, ఈ దేశ గతిని మార్చిన నిర్ణయాలు, మరెన్నో అద్భుతమైన విజయాలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్, ఆదిత్య బిర్లా, అదానీ గ్రూప్స్ ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూప్ పెద్దది. అంత పెద్ద కంపెనీకి అధిపతిగా ఉన్నా కూడా రతన్ టాటా పేరు అత్యంత ధనవంతుల జాబితాలో ఉండేది కాదు. ఉప్పు నుండి ఉక్కు వరకు, టీ నుండి ట్రక్స్ వరకు, ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినపడుతూనే ఉంటుంది. మన జీవితాల్లో భాగమైన టాటా కంపెనీకి మనం ఇచ్చే ప్రతి రూపాయి తిరిగి దేశం కోసమే ఉపయోగపడుతోంది. అలా ఉపయోగపడేలా చేసిన వ్యక్తి రతన్ టాటా. ఆయన 1937 డిసెంబర్ 28 జన్మించారు. రతన్ టాటాకు 10 వయసున్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అమ్మమ్మ ఆయనను పెంచి పెద్ద చేశారు. ప్రాథమిక విద్యను ముంబైలో పూర్తి చేయగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాలోని ఆస్టిన్ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లాస్ ఏంజల్స్లో ఓ ఉద్యోగంలో చేరారు. అక్కడ జాబ్ చేస్తున్న సమయంలోనే ఆయన ఓ యువతితో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఆమెను పెళ్లి చేసుకుని అమెరికాలోనే ఉండాలని భావించి అక్కడే జీవితాన్ని సెటిల్ చేసుకోవాలని రతన్ టాటా అనుకున్నారు. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు రతన్ టాటా లవ్ స్టోరీలో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రతన్ టాటాను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ అనారోగ్యానికి గురైనట్లు భారత్ నుంచి కబర్ వచ్చింది. దీంతో ఆయన ఇండియాకు వచ్చేసారు. ఆమెను దగ్గర నుండి చూసుకునేందుకు కొన్ని రోజులు ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలోనే అంటే 1962 భారత్ చైనా మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం వల్ల రతన్ టాటా ప్రేమించిన అమ్మాయిని ఇండియాకు పంపేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అలా భారత్ చైనా యుద్ధం రతన్ టాటాకు ప్రేమను దూరం చేసింది. ఆ తర్వాత జంషెడ్పూర్లోని టాటా స్టీల్ ప్లాంట్లో ఒక అప్రెంటీస్గా జాయిన్ అయ్యారు రతన్ టాటా. వ్యాపార మెలకువలు నేర్చుకున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే టాటా కంపెనీని రతన్ టాటా ప్రారంభించలేదు. జంషెడ్జీ టాటా 1868 టాటా గ్రూప్ను స్థాపించారు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అయితే తమ కుటుంబం సృష్టించిన టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు భారతదేశాన్ని ఓ వ్యాపార శక్తిగా మార్చాలని రతన్ టాటా కలలు కన్నారు. 1991 జేఆర్డి టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. పెద్దగా అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఎలా పెడతారని వ్యతిరేకించారు. కానీ వాళ్ళకప్పుడు తెలియని విషయం ఏంటంటే ఈ రతన్ టాటానే భవిష్యత్తులో టాటా గ్రూప్స్ను 100 పైగా విస్తరించి ఒక ఎదురులేని శక్తిగా మారుస్తాడని. ఆరంభంలో వ్యతిరేకత వ్యక్తమైనా తర్వాత రతన్ టాటా పనితనాన్ని చూసి వాళ్ళంతా నోరు మూసుకున్నారు. రతన్ టాటా హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10,000 కోట్ల వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేర్చారు రతన్ టాటా. మరి ఇన్ని లక్షల కోట్ల వ్యాపారానికి అధిపతిగా ఉన్నా కూడా రతన్ టాటా భారతదేశంలో కానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో కానీ ఏనాడు కనిపించలేదు. ఎందుకో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ డబ్బంతా సేవా సంస్థలకు కాకుండా రతన్ టాటా వద్దే ఉండి ఉంటే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి ముగ్గురులో రతన్ టాటా తప్పకుండా ఒకరిగా నిలిచేవారు. కానీ ఆయనకు డబ్బుపై వ్యామోహం లేదు. సేవతో పాటు సవాళ్లు కూడా అధిగమించడంలో కూడా రతన్ టాటా ఒక రోల్ మోడల్. 1998 రతన్ టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదటి ఏడాది ఫెయిల్ అయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికాను అమ్మేయాలని సలహా ఇచ్చారు.
దానికి టాటా కూడా ఒప్పుకొని ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి టాటా ఆయన టీం వెళ్ళారు. అయితే ఆ టీంలో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో, మీకు కారు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాను అవమానించేలా మాట్లాడారు. దాంతో టాటా డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేసారు. కొన్నేళ్ల తర్వాత టాటా ఇండికా నష్టాల నుంచి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు జాగ్వర్, ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి జాగ్వర్, ల్యాండ్ రోవర్ రెండు కంపెనీలను తానే కొంటానని ఆఫర్ చేశారు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుంచి ముంబైకి వచ్చి రతన్ టాటాను కలిసింది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వర్, ల్యాండ్ రోవర్లను 9,300 కోట్ల రూపాయలకు టేక్ ఓవర్ చేసి ఆ బ్రాండ్లను కూడా లాభాల బాట పట్టించారు రతన్ టాటా. ఎవరైతే తనను అవమానించి తక్కువ చేసి చూశారో వాళ్లను తన వద్దకు వచ్చేలా చేసుకోవడమే కాదు వాళ్లను నష్టాల నుంచి రక్షించారు. ఇందులో ఒక హీరోయిజంతో పాటు శత్రువునైనా కాపాడే గొప్ప గుణాన్ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇదే కాదు, యూరప్కి చెందిన కోర్స్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్కి చెందిన టెట్లీ టీ కంపెనీని కొని టాటా టీలో కలిపారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీని మార్చారు. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులను పలిపారించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు రతన్ టాటా. ఇవే కాదు, ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్లో కలుపుకొని టాటాని ఒక అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు రతన్ టాటా. ఇలా ప్రపంచపు నలుమూలలా టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్ చేయాలని రతన్ టాటా ఎప్పుడు అనుకోలేదట. ఇండియా ఒక ఆనందకరమైన, ఆహ్లాదకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు. అందుకే పేద మధ్యతరగతి వాళ్ళ అభివృద్ధికి కృషి చేశారు. ఒకసారి రతన్ టాటా తన కారులో ప్రయాణిస్తుండగా వర్షంలో ఒక స్కూటర్పై ఒక దంపతులు, భార్య భర్త అలాగే ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే, వెంటనే ఆయన పేద మధ్యతరగతులకు అందుబాటులో ఉండేలా 100,000 రూపాయల్లోనే ఒక కారును తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే చాలామంది కంపెనీలో పనిచేసే వాళ్ళు నవ్వుకున్నారు. 100,000 రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు అని భయపెట్టారు. కొంతమంది వెటకారం కూడా చేశారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజనీర్లను పిలిపించారు, ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు. అదే టాటా నానో కార్. దీన్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు కొద్దిగా విఫలమైంది. నానో కారు తయారు చేయడం వల్ల 1,000 కోట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం మాత్రం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే రతన్ టాటా కల. కాబట్టి రతన్ టాటా ప్రజల మనిషిగా ఎందుకుంటారో చెప్పడానికి ఒక్క చిన్న ఉదాహరణ. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటిని పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్కి తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కూడా ప్లాంట్ అంతా అక్కడికి తరలించారు. అలాగే 2008లో టాటా గ్రూప్కి చెందిన తాజ్ హోటల్పై ఉగ్రవాదులు దారి జరపడం, ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు రతన్ టాటా. రతన్ టాటాకు యువత మీద, వాళ్ళ శక్తి మీద విపరీతమైన నమ్మకం ఉంది. అందుకే స్నాప్డీల్, పేటిఎం, కార్ దేఖో, బ్లూస్టోన్, ఓలా, షావమి ఇలా 39కి పైగా ఎన్నో స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టి యువతను ప్రోత్సహించారు. రతన్ టాటా వ్యాపార విలువలు, ఆయన మంచితనం టాటా కంపెనీల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల్లో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ డిఎన్ఏలోనే ఉన్నాయి. అందుకు తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితుల్లో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా హోటల్లోని అతిథులను కాపాడే ప్రయత్నం చేశారు తాజ్ హోటల్ సిబ్బంది. ఆ ప్రయత్నంలో ఎంతోమంది ఉద్యోగులు ప్రాణాలను సైతం కోల్పోయారు. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్స్గా ఉండేది. కానీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022లో ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. ఇదొక్కటే కాదు, ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోనే మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ని స్థాపించింది కూడా టాటాలే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు. దేశ నిర్మాణం, అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతో ఉంది. అందులో మరీ ముఖ్యంగా రతన్ టాటా పాత్ర మనం మరవలేనిది. రతన్ టాటాను ఒకప్పుడు చాలామంది వ్యాపారం చేయడానికి పనికిరాడు అన్నారు. కానీ అదే రతన్ టాటా
అడుగు పెట్టని వ్యాపార రంగం అంటూ లేదు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టీ, టీసీఎస్, కెమికల్స్, టెలీ సర్వీసెస్, హోటల్స్, పవర్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్, ఇలా ఏకంగా 96కి పైగా వ్యాపారాలను నడుపుతోంది టాటా సంస్థ. ఆ సంస్థను అలా తీర్చిదిద్దింది మాత్రం మన రతన్ టాటానే. ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉండేది. మీడియాకి, మీటింగులకు కూడా చాలా దూరంగా ఉండేవారు. 1 కోటి రూపాయల బిజినెస్ ఉంటేనే చాలామంది ఆ లెవెల్ చూపిస్తూ ఉంటారు. కానీ కనీసం ఒక కామన్ బిజినెస్ మ్యాన్కు ఉండాల్సిన కనీస గర్వం, అహంకారం కూడా లేని వ్యక్తి రతన్ టాటా. టాటా ట్రస్ట్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేసింది. ఇప్పటికీ మన దేశంతో పాటుగా విదేశాల్లో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్ల రూపాయలకు పైగా విరాళంగా ఇచ్చారు రతన్ టాటా. అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లో ఓ భవనానికి గౌరవంగా టాటా హాల్ అని కూడా పేరు పెట్టింది. 1 ఏడాది దీపావళి కానుకగా క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏకంగా 1000 కోట్లను దానం చేశారు రతన్ టాటా. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఓహియో స్టేట్ యూనివర్సిటీ, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లను కూడా అందుకున్నారు. రతన్ టాటా డిసెంబర్ 28, 2012 75 ఏళ్ల వయసులో పదవి విరమణ చేశారు. ఆయన తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్కు చెందిన సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దాంతో మిస్త్రీని 2016లో ఆయన ఆ స్థానం నుంచి తొలగించారు. రతన్ టాటా తాత్కాలిక చైర్మన్గా పనిచేశారు. 2017 జనవరిలో నటరాజన్ చంద్రశేఖర టాటా గ్రూప్ చైర్మన్గా రతన్ టాటా వారసుడిగా నియమితులయ్యారు. వ్యాపారంతో పాటు దేశ నిర్మాణంలో భాగమైన రతన్ టాటా యావత్ ప్రపంచ యువతకు స్ఫూర్తి. రతన్ టాటా అంటే మా నానోకార్. రతన్ టాటాకు కన్నీటితో టాటా బై బై.